సార్, ఆడియన్స్ మధ్యలో మూవీ చూసారు, ఎలా ఉన్నాయి సార్, ఎలా ఫీల్ అవుతున్నాయి? ఐ యామ్ వెరీ హ్యాపీ, మూవీస్ బ్లాక్ బస్టర్, థ్యాంక్ యూ సార్. అంటే ఇంతవరకు ఏ హీరో లేరు ఇలా ఇన్వైట్ చేసి చూపించారు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు, చాలా ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. మీ ఆడియన్స్ తో పాటు మూవీ చూసారు కదా, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? It was very good. It was very good. They were all happy. I'm so glad. Thank you. Meeru chudandi, meer family, take your family. Telugu audience ki em cheptaru madam? Telugu audience, Ramzan, on Ramzan, take your family and watch Love Guru. Thank you. No, Love Guru. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో చూపించేదే ఈ మూవీ. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా హిట్ అవుద్ది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉందమ్మా లవ్ గురు మూవీ? చాలా బాగుంది అండి. ఫ్యామిలీస్ చూడొచ్చా మూవీ? ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. ఎలా ఉందా మీ ఇద్దరు కాంబినేషన్? ఎలా ఉంది? చాలా బాగుంది కాంబినేషన్ కూడా. మీరు యాక్టింగ్ ఎలా ఉంది విజయ్? విజయ్ అంటనీ గారి పెర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాలా? కొంతమంది యాక్టర్స్ గురించి మనం మాట్లాడకూడదు, అందులో విజయ్ అంటనీ గారు ఒకడు. విజయ్ అంటనీ గారు డిసప్పాయింట్ చేశారు కదా ఈసారి, హిట్ కొట్టారా? పక్క. బిచ్చగాడు తర్వాత ఒక మంచి హిట్ అన్నమాట. దాని తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా ప్రతి అమ్మాయికి ఇలాంటి ఒక హస్బెండ్ రావాలనుకోవచ్చు. యా కంపల్సరీ కదా. మీరు ఎలా ఫీల్ అవుతారు ఆడియన్స్ మధ్యలో మూవీ? థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ హ్యాపీ, ఎవ్రీబడి లైక్ ద మూవీ, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మధ్యలో పడం పాతింగ్లా ఎప్పుడు ఇరుకు సార్? నా ఆడియన్స్ మధ్యలో యారెల్లా ఫోన్ పాత్ర పాతాను పడం పాకలే ఇలా నిమ్మదిగా పాకడం. సంతోషమా ఇరుకు, సంతోషమా ఇరుకు, ரொம்ப சந்தோஷமா இருக்கு. தேங்க்யூ சோ மச். బాగుంది అన్న లవ్ గురు మూవీ, మంచి ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉండే ఆ కెమిస్ట్రీ ఎలాంటి ఉన్నప్పుడు బాగుంటుంది, డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక లైఫ్ ఎలా ఉండాలి, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలి, లవ్ లైఫ్ ఎలా ఉండాలి, చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. అండ్ క్లైమాక్స్ ఇచ్చిన ట్విస్ట్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, సినిమాని తీసుకెళ్లిన విధానం, డైరెక్టర్ తీసుకున్న నెరేషన్ బాగుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం విజయ్ అంటనీ గారి పెర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాలా? కొంతమంది యాక్టర్స్ గురించి మనం మాట్లాడకూడదు, అందులో విజయ్ అంటనీ గారు ఒకడు. ఆయన చేసేస్తారు కంప్లీట్ లేదన్న, బిచ్చగాడు రేంజ్ హిట్ ఎందుకంటే అది మనకి స్లోగా వచ్చి పేస్ ఎక్కువ పెంచుకుని వెళ్ళి హిట్ కొట్టింది, అది ఇది హిట్ అంతే. కానీ బిచ్చగాడు రేంజ్ హిట్ అనేది నేను చెప్పను, ఎందుకంటే అది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్గా తీసుకెళ్లారు అండ్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం కూడా చాలా బాగుంది. ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది నాకు తెలియదు. లవ్ గురు మూవీ చాలా బాగుంది అండి. ఎలా చేశారు విజయ్ ఆంటోనీ గారు? ఎలా యాక్టింగ్ బాగుంది, ఎలా స్టోరీ, మొత్తం కంప్లీట్ మూవీ అంతా బాగుంది, అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి మేడం? కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటి అనేది, రిలేషన్షిప్స్ బట్టి ఉంటుంది. అంటే కాన్సెప్ట్ అనిపిస్తుంది లాస్ట్ లో హీరోయిన్ అవ్వాలి, డిఫరెంట్ గా ఉంది. ప్రెసెంట్ అయితే ఇలాంటి కావాలి, రావాలి ఇలాంటి. అంటే హస్బెండ్ కి అంటే ప్రతి ఒక్కరు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే డిఫరెన్స్ వచ్చేసి డైవర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా, సో ఈ టైంకి అయితే ఇలాంటి మూవీ అవసరం. రియల్ లైఫ్ లో ఇలాంటి హస్బెండ్ ఉంటారు అనుకోవచ్చు? ఉంటారు. అంటే హీరోయిన్ చెప్పలేము బట్ సిచ్యువేషన్స్ బట్టి లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు కదా దాన్ని బట్టి. బిచ్చగాడు తర్వాత ఒక హిట్ పడింది అనుకోవచ్చా లవ్ గురుతో? అవును కంప్లీట్, అసలు బోర్ ఎక్కడ కొట్టలేదు, కంప్లీట్ చాలా బాగుంది.